దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు గురించి బైబిల్లో ఏమి చెప్పబడిందో మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. ఆది కాండంలో యేసుక్రీస్తు జీవవాయువుడై ఉన్నాడు. నిర్గమకాండములో యేసుక్రీస్తు పక్ష గొర్రెపిల్లై ఉన్నాడు. లేవీల కాండంలో మన ప్రధాన యాజకుడు. ద్వితీయోపదేశ కాండంలో ఆయన మోషే వంటి ప్రవక్త. యెహోషువలో రక్షణకు కారణభూతుడు. న్యాయాధిపతులలో మనకు న్యాయం చేకూర్చువాడు. రూతులో మనలను విమోచించువాడు. మొదటి రెండవ సమూయేలులో నమ్మదగిన ప్రవక్త. రెండవ రాజులు మొదటి దినవృత్తాంతంలో మనలను ఏలుతున్న రాజు. ఎజ్రా నెహేమియాలలో కూలిపోయిన జీవితాలను కట్టువాడు. ఎస్తేరులో మన విమోచకుడు. యోబులో నిత్య విమోచకుడు. కీర్తనలో మంచి కాపరి. సామెతలు ప్రసంగిలో జ్ఞానమై ఉన్నాడు. పరమగీతములో పెళ్లి కుమారుడు. యెషయాలో సమాధానకర్త. యిర్మీయాలో పరిశుద్ధ కొమ్మ. విలాప వాక్యములో అంగలారుస్తున్న ప్రవక్త. ఎజ్కియేలులో నాలుగు ముఖములు కలవాడు. దానియేలులో అగ్నిలో నాలుగోవాడు. హోషేయులో దిగజారిన వారికి నమ్మకమైన భర్త. యోవేలులో పరిశుద్ధాత్మ అగ్నిలో బాప్తీసము ఇచ్చువాడు. ఆమోసులో మన భారము మోయువాడు. ఉపద్యాలో మన రక్షణకర్త. యోనాలో గొప్ప సువార్తికుడు. మీకాలో అందమైన పాదములు గల దూత. నాహూములో మన బలమైన దుర్గమయ్యున్నాడు. హబక్కులో దేవుని సువార్తికుడు. ఉపద్యాలో రక్షకుడు. హగ్గాయిలో దేవుని మహిమ పునర్స్థాపించువాడు. జక్కరియాలో దావీదు గృహములో పాపులను కడుగుటకై తెరువబడ్డ గొర్రెపిల్ల. మలాకీలో స్వస్థత రెక్కలతో ఉదయించి నీతిమంతుడు. మత్తాయిలో యేసుక్రీస్తు యూదులకు రాజు. మార్కులో దాసుడు. లూకాలో మన పరిస్థితులను గ్రహించు దేవుని కుమారుడు. యోహానులో దేవుని కుమారుడు. అపోస్తులలో లోకరక్షకుడు. రోమాలో దేవుని మహిమై ఉన్నాడు. మొదటి కొరింథీయులలో ఇజ్రాయేలును వెంబడించిన బండ. రెండవ కొరింథీయులలో విజయశాలి. గలతీయులలో స్వాతంత్రమై ఉన్నాడు. ఎఫెసీయులలో సంఘానికి శిరస్సై ఉన్నాడు. ఫిలిపియలలో మన ఆనందం. కొలోసియలలో సర్వస్వమై ఉన్నాడు. మొదటి రెండవ దశలోనికలో నిరీక్షణమై ఉన్నాడు. మొదటి తిమోతిలో మన విశ్వాసం. రెండవ తిమోతిలో మన స్థిరత్వం. తీతుకులో నిజస్వరూపి. ఫిలోమోనులో మన శ్రేయాభిలాషి. హెబ్రీలో జీవన ఆధారం. యాకోబులో విశ్వాసమునకు కర్త. మొదటి పేతురులో మన ఉదాహరణ. రెండవ పేతురులో మన పవిత్రత. మొదటి యోహానులో మన జీవం. రెండవ యోహానులో మన శైలి. మూడవ యోహానులో మన ప్రేరణ. యూదాలో విశ్వసమునకు కర్త. ప్రకటనలో రాబోతున్న రాజులకు రాజు. ఆయన మొదటివాడు కడపటివాడు అయి ఉన్నాడు. సృష్టికర్త. సృష్టిని ఏలువాడు. సర్వాధికారి. ఉన్నవాడు అనువాడు. మనలను ప్రేమించు దేవుడు. ఆయన రాకడ కొరకు సిద్ధపడుదాం. చిన్న మాటలు దేవుడిని దీవించినగాక. ఆమేన్.